మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దారుణం జరిగింది. అంబులెన్స్ కు డబ్బులు లేక మృతదేహాన్ని హాస్పిటల్లోనే వదిలి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మోతీషా అనే యువకుడు వడదెబ్బతో బెల్లంపల్లిలో హాస్పిటల్లో చేరాడు. అక్కడే చనిపోయాడు. సొంతూరికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో మోతీషా మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలి వెళ్లాడు అతని సోదరుడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 23 ఏళ్ల మోతీషా తన సోదరుడితో కలిసి రైల్లో వెళ్తుండగా వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. మార్గ మధ్యలోనే అతన్ని బెల్లంపల్లిలోని హాస్పిటల్కు చేర్పించారు. పరిస్థితి సీరియస్ కావడంతో మంచిర్యాల జిల్లా హాస్పిటల్కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు మోతీషా. అయితే శవాన్ని సొంతూరుకు తీసుకెళ్లేందుకు తన సోదరుడు ప్రైవేట్ అంబులెన్స్ను సంప్రదించగా చోదకులు 80,000 రూపాయల వరకు డిమాండ్ చేశారు. నిరుపేద కావడంతో అంత డబ్బు చెల్లించే స్తోమత లేక శవాన్ని ఆసుపత్రిలోనే వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ మృతదేహం ఆసుపత్రి మార్చరీలోనే అనాథగా పడి ఉంది. ఆసుపత్రి సిబ్బంది తన సోదరుణ్ణి సెల్ ఫోన్ ద్వారా సంప్రదించడానికి పలుమార్లు ప్రయత్నించినా స్పందించలేదు. దీంతో సిబ్బంది శనివారం పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.